నెల మొత్తం గాడిదలకు కష్టపడినా కానీ జీతం 10,000 ఇస్తున్నాడు మామ. గాడిదలకైంది మచ్చా, గాడిదే కదా. గాడిదలకు కష్టపడితే 10,000 ఇస్తారు, మనిషిలా కష్టపడితే 20,000 ఇస్తారు. ఈ పంచులకి ఎంత తక్కువలే, మరి నెలకు 10,000 అంటే చాలా తక్కువ కదా మామ. అవును మచ్చా, మళ్ళీ తెలివైన వాళ్ళకి కూడా ఏంది 10,000 ఇచ్చేది. ఇంకా నేను కష్టపడేంత పని చేయలేను మావా. కష్టపడకుండా దుడ్డు సంపాదించే పని ఏదన్నా ఉంటే చూడు మావా. ఐపీఎల్ బెట్టింగ్ రా. ఓ మావా, ఎవరి దగ్గర బెట్టి పెట్టినావు అనుకో, ఓడు గెలిచినా అంటే మాత్రం కరుక్కొచ్చి తీసుకునేస్తాడు. అదే మనం గెలిచినావు అనుకో, కంటి గడగనిపీడు. రే, మనుషుల దగ్గర బెట్టి పెట్టేదంతా ఎప్పుడో పోయిందిరా, ఇప్పుడంతా ఆన్లైన్ బెట్టింగ్ కదా. ముందు ఏ టీం గెలిస్తుందని ఒకదాని మీద మాత్రమే బెట్టి పెడతాను, ఇప్పుడు అట్ట కాదు. సవాల్ వచ్చే బెట్టింగ్లు, ఏ టీం ఎన్ని సిక్స్లు కొడతాది, ఏ ఓవర్లు ఎన్ని రన్స్ పోతాయి, ఏ ప్లేయర్ ఎన్ని సిక్స్లు కొడతాడు, ఇది మారిగా సవాల్ వచ్చే బెట్టింగ్లు పెట్టుకోవచ్చు. అవునా, మనం గెలిచిన వెంటనే మన అకౌంట్లోకి దుడ్డట్ని ఎగ్గిరి పడుతుంది. అది కానీ మామ, స్టార్ట్ చేద్దామా? సాలరీ పడిందా? ఈ రోజు పడింది, నాది కూడా పడింది. ఆదమాజ స్టార్ట్ చేద్దామా? ఏ టీం మీద పెట్టేది మామ? టీం మీద కదా పెట్టాల్సింది, టీం మీద పెట్టి మ్యాచ్ అయిపోయాక వెయిట్ చేయాలి దుడ్డు కోసం. అయితే దాని మీద పెట్టేది మామ? ఫస్ట్ ఓవర్ రెండో బాల్ ఫోర్ కొడతారు, పెట్టు. డై పెట్రా. మామ కొట్టేనారు మామ. పవర్ ప్లేక్ అంతా 60 రన్లు కొడతారు, పెట్టు. అయ్యయ్యో కొట్టేనారు మామ. ఎవడు దగ్గర ఎటుమిటి బ్రెయిన్ మంది మామ, ఈ ఒక్క రోజులో లచ్చర్ బాల్ తప్పచ్చానే మామ. మనమ ఈ దుడ్డు సగం ఎత్తుకు మీ అన్న మొక్కను కొట్టేసే, రేపటి నుంచి నన్ను పనికి పొమ్మని చెప్పినామనుకో, పందిని కొట్టేట్టు కొడతాను అని చెప్పేసా. సరే మామ. రే తమ్ముడు, ఎక్కడికి పోయినావురా? నేను ఎక్కడికి పోతే నీకెందుకురా? డేయ్ ఏందిరా, ఈ టైగర్ కి టైం వచ్చింది, నన్ను ఎవ్వరు ఆపలేరు, రేపటి నుంచి పనికి గడపాను. పనికి పోబోతే ఎట్ట బతుకుతావురా? కావాల్సినంత ఖర్చు పెట్టుకొని మిగిలింది నువ్వే టిప్పుకి పెట్టుకో. హలో, ఒరే మేనేజరా, రేపటి నుంచి పనికి రాను. రే, నీకేంద్ర మర్యాద ఇచ్చేది, నువ్వేమిటి అమెరికా ప్రెసిడెంట్ కదా, నీకు మర్యాద ఇచ్చే దానికే. రేపటి నుంచి పనికి రాను, నీ దిక్కుండే చోటు చెప్పుకో. ఏదంటే ఆ చెప్పలేస్ ఎవడు వచ్చి చేస్తాడరా? అవును రే, నాకు పిఎఫ్ డబ్బులు రావద్దా, దాన్ని నువ్వే అప్లై చేసుకున్నా, పండగ చేసుకోరా అబ్బాయా. ఎవరిని పోయి పనికి పోమ్మంటావు నువ్వు? రే రే ఏమిరా, కాళ్ళు నొప్పులు కొన్నదా, వచ్చి కాలు పట్టు. ఏందా ఏం విసరమంట ముద్ర దుడ్డా? నీకు తెలియదురా నా గురించా, కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ కప్పిపోతాను నేను. ఈ రోజు 1,00,000 సంపాదించినామంటే రేపు ఒక 2,00,000 వస్తుంది, ఈ నెలలో 1,00,000 సంపాదించినామంటే ఖర్చులు సరిపోతుంది రే. అమ్మా ఈ రోజు ఎంత మావా టార్గెటా? 2,00,000. అయితే చెప్పు మావ, దాని మీద పెట్టేది? 4 పవర్ 2 బాల్ సిక్స్. 7,000 నెక్స్ట్ దేని మీద పెడతామో ఇదే వినైపోతామా మావా? పూడ్చిందియా. రే నెక్స్ట్ వస్తుంది కానీ పెట్రా. మావా ఇది కూడా పూడ్చిందియా. ఎలాగనా ముండేది మొత్తం ఊడ్చే, పెట్టే ముండేదాని పైన. రిస్క్ ఎందుకు మావా? రిస్క్ ఎత్తుకోపోతే లైఫ్ లో రిస్క్ దొరకదు, పెట్టు. ఏమవుతుంది, ఏమిందిరా పూడ్చింది మావా? హలో మేనేజర్ సార్, ఏ షిఫ్ట్కి రమ్మంటారు సార్? సార్ సార్ అట్టను బాగా సార్, మీకు కాల్ పట్టుకుంటాను సార్, 3 షిఫ్ట్లు వర్షకు చేయమన్నా చేస్తాను సార్, వీకప్ కూడా వచ్చారు, బాత్రూమ్ గడిగి పండించినా చేస్తాను సార్. అన్నా అన్నా ఏమిరా తిన్నావానా? ఏమిరా ఇంత ప్రేమ? అన్నదమ్ముల మధ్య సవాళ్ళు వచ్చి వస్తాయినా, అవన్నీ పట్టించుకోకూడదు. సర్లేగానే గ్యాస్ అయిపోయింది దుడ్డి. ఇస్తా ఇస్తా ఇచ్చి కానీ యాన్నదే మొత్తం ఐపీఎల్ బెట్టింగ్ లో పూడ్చింది. ఐపీఎల్ బెట్టింగ్ లో పూడ్చిందా? నిన్నెవరు దాని జోలికి పంపనిందా? సచ్చినావు నా చేతిలో ఐపీఎల్ బెట్టింగ్ గురించి అందరికి తెలిసిందే, ఆశ అనేది మనిషిని ఎంత దూరం అనేది తీసుకుని పోతుంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ బెట్టింగ్లలో చాలా కోల్పోయి అప్పుల పాలు అయిపోయినారు. కొంతమంది ఈ అప్పుల పాలు తట్టుకోలేకుండా ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బెట్టింగ్ అనేది రాను రాను ఒక వ్యసనంగా మారిపోయి మనల్ని బానిసగా మార్చుకునేస్తుంది. అందుకనే మన ఛానల్లో బెట్టింగ్ యాప్స్ ఎన్నో ప్రమోషన్స్కి వచ్చినా మేము చేయలేదు, కాబట్టి అర్థం చేసుకొని ఆ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉంటారని ఆశిస్తున్నాం.